వెల్కమ్ టు టిఆర్ 9 టీవీ నేను నీరజ. చేకుంట మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. మెదక్ జిల్లా చేకుంట మండల కేంద్రంలోని మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసి అధికారులు నాయకులు ఘనంగా జరుపుకున్నారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ మసూల శ్రీనివాస్ జెండాను ఆవిష్కరించారు. మండల వనరుల కేంద్రం వద్ద జెడ్పీటీసీ శ్రీనివాస్ జెండాను ఆవిష్కరించారు. మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద చైర్మన్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, వ్యవసాయ కార్యాలయం వద్ద వ్యవసాయ అధికారి జయశంకర్, చేగుంట సొసైటీ కార్యాలయం వద్ద చైర్మన్ స్వామి, చేగుంట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, రెడ్డిపల్లి సొసైటీ కార్యాలయం వద్ద సొసైటీ చైర్మన్ మేకల పరమేష్, గాంధీ చౌరస్తా వద్ద ఐకేపీ కార్యాలయం వద్ద అధికారులు ప్రజా ప్రతినిధులు జాతీయ జెండాను ఎగరవేసి 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమాదేవి, మార్కెట్ కమిటీ సెక్రటరీ రాములు నాయక్, ఐకేపీ ఏపీఎం లక్ష్మీ నరసమ్మ, ఏఈఓలు మాధవి, భువన, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఘన స్వతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈరోజు పెద్దల పుణ్యపరమే నేడు స్వతంత్ర ఘన దినోత్సవ సందర్భంగా పండుగలు జరుపుకుంటున్నాం. ఇదే మాదిరిగా ప్రతి ప్రజాప్రతినిధులకు అధికారులకు మండల ప్రజలందరికీ 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో త్యాగ ఫలితంగా ఈరోజు మనం ఈ సంతోషాన్ని జరుపుకుంటున్నాము. అదే విధంగా కరోనా మహమ్మారి కారణంగా సామాజిక దూరం పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ముందు కూడా ప్రజలందరికీ ఒక విన్నపం ఏంటంటే, కరోనా మహమ్మారి అనేది సామాజిక అంగా స్ప్రెడ్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ స్వయం నియంత్రణతో మెలగాలని మండల ప్రజలను కోరుతున్నాను. 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని పునరుస్కరించుకొని మరి మండల కేంద్రంలోని మండల ఆఫీస్ వద్ద, ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద, ఎంపీడీఓ ఆఫీస్ వద్ద, ఎంఈఓ ఆఫీస్ వద్ద, మార్కెట్ కార్యాలయంలో, మరి వివిధ గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రతి ఆఫీస్ వద్ద ఈరోజు స్వాతంత్ర జెండా ఎగరేసుకొని మరి స్వాతంత్రం వచ్చిన సమయాన మనందరము శుభదినంగా ఉండి మరి ఈ కార్యక్రమం జరుపుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న చేగుంట మండల ప్రజానీకానికి మరి అందరికీ నా యొక్క శుభాభినందనలు. చిగుంట మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మరి గ్రామ పంచాయతీ, మార్కెట్ కమిటీ, మండలు, ఎంఆర్ఓ ఆఫీసు, మరి అన్ని దాంట్లో ఘనంగా జరుపు ఇవాళ 74వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్నాము. ఈ మన కోవిడ్ ఉండదు కాబట్టి పెద్ద ఆర్భాటాలు లేకుండా అందరూ ఒక డిస్టెన్స్ ఉంటూ డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చాలా ఘనంగా జరుపుకున్నాము. యొక్క త్యాగ ఫలంగా ఈరోజు భారతదేశము మనము స్వతంత్రము అనుభవిస్తున్నాము. వాళ్ళను స్మరించుకుంటూ ప్రతి ఏటా మనము భారతదేశ వ్యాప్తంగా జెండా వందనము ఈ పండుగలాగా జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో మా పిఏసిఎస్ కార్యాలయంలో మా అధ్యక్షుని యొక్క చైర్మన్ యొక్క ఆధ్వర్యంలో జెండా పండుగ నిర్వహించుకున్నాము. ఇవి ఈ సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ స్వతంత్ర ఫలాన్ని మనం వాళ్ళ యొక్క త్యాగఫలంగా అనుభవిస్తున్నందుకు ఈ సందర్భంగా వాళ్ళను గుర్తించుకుంటూ ఈ జెండా పండుగ నిర్వహించుకున్నాం. ఈరోజు 74వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా చేగుంట మండల ప్రజానీకానికి చేగుంట మండల తరఫున ప్రత్యేక 74వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా ఈరోజు ప్రతి గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాల దగ్గర, గ్రామ పంచాయతీ దగ్గర, అదేవిధంగా మండల కేంద్రంలో గ్రామ పంచాయతీతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, తహసీల్దారు, ఎంపీడీఓ, మార్కెట్ కమిటీ, ఎంఈఓ, అన్ని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర పతాకావిష్కరణ చేసేసి ఈరోజు ఏంటంటే కరోనా మహమ్మారి ఉన్నందున ఆర్భాటాలు అంగాము చేయకుండా చాలా సామాజిక దూరం పాటిస్తూ తక్కువ మందితో ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులతోనే ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ
అధికారులకు ఈ 74వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీగుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 74వ స్వతంత్ర వేడుకలు విచ్చేసిన మన ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్ గారు అదేవిధంగా జెడ్పీటీసీ ముదం శ్రీనివాస్ గారు లోకల్ సర్పంచ్ మచ్చగడ్ల సీన్ గారు అదేవిధంగా ఎంపీడీఓ మేడం ఏఓ గారు ఈ మన మార్కెట్ కమిటీ మెంబర్స్ పత్రికా విలేకరులు అందరికీ 74వ స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకున్నాము. ఎందరో త్యాగ ఫలితం ఈరోజు మనం ఘనంగా స్వాతంత్ర వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా మన వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో మన నేరుగా వ్యవసాయదారులకు ఇప్పటి వరకు వెళ్ళలేదు. కాకపోతే ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చే పంటను మన మార్కెట్ ఆధ్వర్యంలో కొనుగోలు చేయాలని నిన్ననే ఆర్డినెన్స్ కూడా తీయడం జరిగింది. దానికి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. నేరుగా రైతులకు ఏ విధంగా అయితే మేలు జరుగుతుందో ఆ విధంగా మన మార్కెట్ ద్వారా మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.